మిరపకాయ బజ్జీలు చేస్తున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు శనగపిండి, బాగా లావుగా పొడవుగా ఉన్న మిర్చి తీసుకున్నాను. ఎందుకంటే బాగుంటాయి, కారం తక్కువ ఉంటాయి. ఉప్పు, సోడా, ఆయిల్ దీనికి కావాల్సినవి. బజ్జీలు వేయడానికి మన పిండి కన్సిస్టెన్సీ అన్నది ఈ రకంగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు బజ్జీలు చాలా బాగా వస్తాయి. సో ప్లీజ్ ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, పిండి కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ మిరపకాయ బజ్జీల్లో. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె పోస్తున్నాను. సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు అందులోకి 750 ml ఆయిల్ వేసుకొని ఇంకా అది హీట్ అయిన తర్వాత బజ్జీలు వేయడం స్టార్ట్ చేస్తాం. ఆయిల్ వేడెక్కిందా లేదా అని చూసుకోవడానికి జస్ట్ చెక్ చేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కగానే మనము బజ్జీలు వేద్దాం. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత బజ్జీలు ఇట్లా వేస్తున్నాడు మా అబ్బాయి వేస్తున్నాడు. చాలా ఫేమస్ మిరపకాయ బజ్జీలు మా అబ్బాయి. చాలా టేస్టీగా ఉంటాయి మిరపకాయ బజ్జీలు, చాలా సూపర్గా ఉంటాయి. చూడండి, మీరు కూడా ట్రై చేయి చూడండి, చాలా చాలా బాగుంటాయి. మనం బయట వేసే బజ్జీలు లాగానే ఉంటాయి. అమ్మా చెప్తా అమ్మా. అది వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చండి, తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇంతే, చాలా సింపుల్. బట్ ఇందులో మెయిన్ ఏంటి అంటే పిండి కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఆ పిండి కన్సిస్టెన్సీ బాగా వచ్చింది అంటే మిరపకాయ బజ్జీ చాలా బాగా వస్తుంది. సో మీరు ట్రై చేయండి. అంతే, ఏం లేదు, ఉల్లిగడ్డలు వేసుకోండి, నిమ్మకాయ టమాటాలు వేసుకోండి, కొత్తిమీర వేసుకోండి. ఇదే స్టఫింగ్కి మనం పెట్టుకుంటే మిర్చీలు ఇంకా టేస్టీగా ఉంటాయి, తినడానికి చాలా రుచిగా ఉంటుంది, బాగుంటుంది. సో సాయంత్రం పూటగా, సాయంత్రం పూట వేడి వేడిగా హాట్ హాట్గా స్టఫింగ్ మిర్చి తినండి, ఎంజాయ్ చేయండి. బాయ్. కోసము ఇప్పుడు మనము మిర్చిని మధ్యలో కట్ చేసుకొని లైట్గా, సో ఇలా ఓపెన్ చేసేసి స్టఫింగ్ చేయడమేనండి. సింపుల్, పెద్ద కష్టమైన వర్క్ ఏం కాదు, చాలా బాగుంటుంది ఇలా స్టఫింగ్ చేసుకుంటే. దీంట్లో లైట్గా పెరుగు వేసుకుంటున్నామండి. పెరుగు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. జీలకర్ర,
క్రిస్పీ క్రిస్పీ స్పైసీ స్పైసీ మిరపకాయ బజ్జీలని నచ్చితే లైక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా కొట్టేయండి అలాగే కామెంట్స్ కూడా చేయండి సూపర్ బాయ్.